వాట్సాప్లు ఫేస్బుక్లు ఈ మధ్య చాలా వచ్చాయి, వాటి మీద కూడా మనం సరదాగా చెప్పుకోవచ్చు. వాట్సాప్లు ఫేస్బుక్ల మీద ఒక వాట్సాప్ను తీసుకున్నట్టయితే దాని మీద కామెడీ ఎలా తయారు చేసుకోవచ్చు చూడండి. ఒక పనావిడిని వాళ్ళ అమ్మగారు తిడుతున్నారు, ఏమే రంగి నేను నిన్న పనిమానేయద్దు, చెప్పా పెట్టకుండా పనిమానేయద్దు, మా ఇంటికి గెస్ట్లు వస్తున్నారని చెప్పాను కదా, చెప్పా పెట్టకుండా పనిమానేస్తామంటే అదేంటి అమ్మగారు వాట్సాప్లో పెట్టాను కదండి మెసేజ్, మరి మీరే చూసుకోలేదేమోనండి. అయ్యగారు రిప్లై ఇచ్చారండి. అయ్యగారు రిప్లై ఇచ్చారా? అవునండి. ఏమని ఇచ్చారు? ఐ మిస్ యూ అని ఇచ్చారండి. సో ఈ విధంగా తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అక్కడ దాకా ఎందుకండి, మనం చూస్తూ ఉంటాం ఫేస్బుక్లు ఇవన్నీ ఉన్నాయి. వాటిని కూడా తీసుకున్నట్టయితే ఒక అమ్మాయి వచ్చి వాళ్ళ నాన్నగారితో అంటుంది, నాన్న ఏమైంది? ఏం లేదు నాన్న, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అయ్యి బాబోయ్, ఒక అబ్బాయిని ప్రేమించావా? ఎక్కడుంటాడు? ఏం చేస్తుంటాడు? ఆయన అమెరికాలో ఉంటాడు, యుఎస్లో ఉండే అబ్బాయిని నువ్వు ఎలా ప్రేమించావే అంటే, నాన్న ట్విట్టర్లో పరిచయం అయ్యాము, ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అయ్యాము, వాట్సాప్లో లవ్ చేసుకున్నాం. నా తల్లే నా తల్లే, మ్యాట్రిమనీలో పెళ్లి చేసుకోండి, మేక్ మై ట్రిప్లో హనీమూన్కి పోండి, మొగడు నచ్చకపోతే ఓఎల్ఎక్స్లో అమ్మేసుకోండి. కూడా ఈరోజు మనం చూసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా వారు వారి రంగంలో ముందు దూసుకుపోతూ ఉంటారు. అదేవిధంగా మరి మన విశాఖ వాళ్ళు అందరూ కూడా చాలా ముందు దూసుకుపోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొన్న ఈ మధ్య తమిళనాడు గవర్నర్గా నన్ను నియమించారు. అక్కడికి వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరు నా వద్దకు వచ్చి వనక్కు వనక్కు అంటున్నారు. అదేమంటే హైదరాబాద్లో సీఎం సీట్లో కూర్చున్నప్పుడు వణికిన సంగతి వీళ్ళకలా తెలిసింది. నాకు అర్థం కాలా. ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు? ఏం చేయలేరు? ఏం చెప్తారు? తిరుగుతారా? మా పిల్లలు తిరుగుతున్నారా? ఏం మాట్లాడతారు? ఏం చేయలేరు? ఈ విధంగా బొత్స గారిని తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు, అది కదా అధ్యక్ష మీ ప్రభుత్వం ఏం చేసింది, మా ప్రభుత్వం నుంచి మాట్లాడతారు, మీరేం చేసేది సార్, ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు వాయిస్కు. అలాగే సుబ్బయ్య విధంగా చూసినట్టయితే మనం సరదాగా తీసుకున్నట్టయితే ఒక పక్కన మరి చిరంజీవి గారు, ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్కన కేసీఆర్ గారు, వీళ్ళు ముగ్గురు మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దాం. చిన్న కామెడీ జోడించి చెప్తున్నటువంటి స్కిట్ అండి ఇది. సో అది ఎలా ఉంటుందో చూద్దాం. ముగ్గురు వచ్చి ఫంక్షన్లో కూర్చున్నారు. మీ ముగ్గురికి ఒక చిన్న కాంపిటీషన్ పెడతామండి, ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఒక పెద్ద గిఫ్ట్ ఉందని అనేసరికి వెంటనే ముగ్గురు ఏంటా కాంపిటీషన్ అంటే, ఈ పక్కన 3 ఆవులు పెట్టారు, పెద్ద క్యానిండా ఆవు పాలు పిండుకొని ఎవరైతే వస్తారో, అంటే గోమాత అంటే చాలా ఇది కదా, పవిత్రమైంది కాబట్టి ఆ ఆవు పాలు గోమాత పాలు ఎవరైతే పిండుకొస్తారో వాళ్ళకే గిఫ్ట్ అనేసరికి వెంటనే ముగ్గురు పరిగెత్తుకుంటూ పోయి మళ్ళీ ముగ్గురు వచ్చి కూర్చున్నారు. కూర్చోగానే ముందుగా చిరంజీవి గారిని అడిగారు ఏంటి పరిస్థితి అని. అప్పుడు చిరంజీవి గారు ఏమంటున్నారు చూద్దాం. చూడు కావాల్సిన కళ ముందుకు వస్తే ఆనంపడ ఆశ్చర్యపోతారా, రానుకురా వాళ్ళు లేకురా, కాశీకి వెళ్ళాడు, కాశించుకున్నాడు, వారణాసి ఉన్నాడు, తన వరుస మార్చుకున్నాడు, అదే వేడి అదే పౌరుషమా సార్? డైలాగ్ కాదు సార్, చెప్పమంది. ఆవు పాలు పిండికొచ్చారా లేదా అది చెప్పండి. అది ఏముంది, అన్ని ఆవులు వరుస నిలబెట్టి ఓసారి ఫేస్ టర్న్ ఇచ్చుకోండి సార్, గడగడ కారిపోతాయా. సరే సార్ ఒక్క నిమిషం ఉండండి. చంద్రబాబు నాయుడు గారు కదా సార్, చంద్రబాబు నాయుడు గారు మీరు ఆవు పాలు పిండికొచ్చారా లేదా? చంద్రబాబు నాయుడు గారు వచ్చేది హరికృష్ణ ఫోన్ చేస్తాను ఆంధ్రవే అన్నారు, తారకరత్న ఫోన్ చేస్తాను ఆంధ్రవే అన్నారు, బాలయ్యకు ఫోన్ చేస్తాను ఆంధ్రవే అన్నారు, లోకేష్ ఫోన్ చేస్తాను ఆంధ్రవే అన్నారు, పవన్ కళ్యాణ్ ఫోన్ చేస్తాను ఆంధ్రవే అన్నారు. అందరు వచ్చిన తర్వాత ఎప్పుడు వెండాలి, ఎక్కడ వెండాలి, ఎవరిని వెండాలి అన్నీ మాట్లాడుకుని ఆ విధంగా పెట్టుకుంటూ ముందు పోతాం. అమ్మో చాలా చక్కటి డిస్కస్ చేశారు సార్, వెరీ గుడ్ సార్. మరి కేసీఆర్ గారు కోపంగా ఉన్నారు, ఆయన అడుగుదాం. సార్ కోపంగా ఉన్నారు ఏంటి సార్ కేసీఆర్ గారు? ఉండొద్దానే, నా ముఖం నా ఇష్టం, నీకేమవుతుందా? నేను కోపంగా ఉంటాను, నవ్వుకుంటుంటే ఎట్లా ఉంటాను, నీకేమవుతుంది చెప్పు. ఏమైనా ఆశట్టు ఉన్నా తీసేట్టు ఉన్నా కాదు సార్, మీరు కోపంగా ఎందుకున్నారో అడుగుతున్నా. అరే ఏమవుతుందా నీకు, కోపం ఉంటే ఏమవుతుంది, నువ్వు అసలు విషయం అడుగు. సరే సార్ మీరు ఆవు పాలు పిండికొచ్చారా? ఎట్ట పిండికొస్తారా? ఏమైంది సార్? ఎట్ట పిండికొస్తారా? ఏమైంది సార్? అందరికీ ఆవులు ఇచ్చి నాకు దున్నపోతుని ఇస్తారు.